రక్షించబడ్డావు, బాప్తిజం తీసుకున్నావు అంటే మొదటగా యేసే చూసేది నీ హృదయము. నీ హృదయం యేసే చూస్తున్నాడు. నీ హృదయము చాలా డెలికేట్ అంటారు. డెలికేట్ అంటే సున్నితమైనది, అంటే తేలిక, అంటే అలా ముట్టుకుంటే పేలిపోతుంది అంటారు. చూడండి బలూన్ని, అంత తేలికైనది అన్నమాట హృదయము, అంత తేలికైనది అన్నమాట. మనుషుడు చూసేది పైరూపం చూస్తాడండి, దేవుడు చూసేది నీ అంతరంగం చూస్తున్నాడు. ఉజ్జీవం అంటే వెలగడం. ఎలా వెలుగుతాం? ఎలా వెలుగుతాం? అగ్గి పొల్ల అలా అతికిస్తే ఎలా వెలుగుతుందో అలా వెలగాలి. కానీ అగ్గి పొల్ల ఉన్నంత వరకే నీ వెలుగు ఉండిందంటే ఏం లేదని అర్థం? ఉజ్జీవం లేదని అర్థం. మొదటిగా నీ హృదయం ఉజ్జీవపడాలంటే నీకు కావాల్సింది ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడే, ఉపవాసం ఉండి ఎడతెగక దేవుని సన్నిధిలో మొరపెడతాం నేర్చుకున్నప్పుడే దేవుని యొక్క ఉజ్జీవం నీ జీవితంలో వస్తుంది. దేవుడిచ్చే జయం నీ జీవితంలో వస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం నీ జీవితంలో వస్తుంది. దేవుడు ఇవ్వబోయే సఫలత నీ జీవితంలో వస్తుంది. నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే అండి, నిజంగా దేవుని చేత ఉజ్జీవింపబడాలనే వ్యక్తిగా అయితే, నీ హృదయం ఉజ్జీవింపబడాలంటే, వెలగాలంటే, ఇతరులు చూసి నీ ఉజ్జీవాన్ని చూసి భయపడాలంటే, నీ హృదయంలో కావాల్సింది ఏంటంటే దీనత్వం కావాలి. ఒక దీనత్వం లేకుండా నువ్వు దేవుని కొరకు ఒక విశ్వాసంలో క్రియల్లో సాధించలేవు, ఆత్మల్ని రక్షించలేము. మనం మాత్రం నువ్వు బాగుంటే చాలు అనుకుంటాం, బుద్ధిహీనతను. నువ్వు మాత్రం బాగుంటే సరిపోదు. నీ దగ్గర ఉన్నవారందరూ ఆశీర్వదించబడాలంటే, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ వెలిగించబడాలంటే నీలో ఉజ్జీవం కలగాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, దీన మనసు కలిగి ఉండే నేర్చుకోవాలి. మనం బహిరంగంగా దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడి కూర్చునున్నాక, నువ్వు దేవునితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని ఒప్పుకోలుతో పశ్చాత్తాపడాలి. ఉప్పుకోలుతో పశ్చాత్తాపడాలి. ఉజ్జీవం రావాలంటే అండి, బహిరంగంగా నీ పాపం ఒప్పుకోవడం నేర్చుకోవాలండి. అది చాలామందికి కుదరని పని. అది ఎందుకంటే సిగ్గు, భయము, లేకపోతే వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నన్ను తక్కువగా ఎంచుకుంటారే, అయ్యో నన్ను ఏమనుకుంటారు, అయోమయం అయిపోతుంటారు కొంతమంది. నీకు ఉజ్జీవం రావాలంటే బహిరంగంగా మనం వేరు చేయబడాలి. వేరు చేసిన తర్వాత ఏం చేయబడాలి? ఒప్పుకోవాలి బహిరంగంగా. నువ్వు ఏ పాపంలో అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు అని నువ్వు అనుకుంటున్నావో, అదే పాపము నిన్ను క్షమించబడింది అని అనుకుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఆలోచించో, సిగ్గుపడో, భయపడో, దిగులు పడో. అలా ఒప్పుకున్న రోజే దేవుని ఉజ్జీవం కలుగుతుంది. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టిన వ్యక్తిగా ఉంటే నీ జీవితం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. 24 గంటలు హృదయపూర్వకంగా ఆనందంగానే ఉంటుంది. నీకు ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటుంది, లేనప్పుడు ఆనందంగా ఉంటుంది. నిన్ను దూషించేవారు వచ్చినప్పటికీ ఆనందంగా ఉంటుంది, దూషించకుండా ఉన్నప్పుడు కూడా ఆనందంగానే ఉంటావు. ఎప్పుడు ఒకేలాగా ఉంటావు దేవుని బిడ్డవి. మన జీవితంలో ఒక ఉజ్జీవం కలగాలంటే ఈరోజు నువ్వు వెలగాలి. ఈరోజు నీ హృదయం కడగబడాలి. ఈరోజు నీ హృదయంలో ఉన్న పాపం ఏంటో, అలవాటు పడిపోయిన పాపం ఏంటో, మోసం చేసే పాపం ఏంటో, ఆ చిన్న పాపం ఏంటో నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకపోతే నీకు అభిషేకం రాదు, దేవుని ఒక ఉజ్జీవం రాదు. నీకు రానప్పుడు దేవుని ఉజ్జీవం మన జీవితంలో, మన సంఘంలో కూడా రాదు.